అండ్ అలాగే కొంతమందికి హ్యాబిట్స్ కూడా వాళ్ళ అలవాట్లు అండ్ లైఫ్ స్టైల్ కూడా యాక్చువల్లీ ఎఫెక్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ అలవాట్లు అవన్నీ మానుకోరు, కానీ చెప్పిన కొంతమంది ఫాలో అయిపోయి ప్రాణాయామం ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కంప్లీట్గా అవాయిడ్ చేసేసేసి ప్రాణాయామం చేసుకుంటూ వాళ్ళ హెల్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఎక్కువగా హ్యాబిట్స్ అని నేను చెప్తున్నాను కదా సార్, ఎక్కువ స్మోకింగ్ ఇది ఎవరికైతే ఉందో చాలా వరకు వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా. ఇప్పుడు క్యాన్సర్ అనేది అసలు అది కూడా లేని వాళ్ళు అనేది లేకుండా అయిపోయింది. ఒకప్పుడు చాలా తక్కువ మందిలో ఒక 10% అలా కనిపించేది, ఇప్పుడు 50-50 కింద అయిపోయింది. సో ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా చాలా మంది ఎక్కువ మంది అయిపోయారు. సో ఈ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళకు కూడా ప్రాణాయామం ఎంత వరకు హెల్ప్ అవుతుంది అంటారు, అండ్ ఏ స్టేజెస్ వరకు ఇది హెల్ప్ చేస్తుంది అంటారు? ఓకే, ఇప్పుడు కొన్ని మనకు హైదరాబాద్ లోనే కొన్ని క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఆ ఇన్స్టిట్యూషన్లలో కూడా మీరు అన్నట్టుగా ఈ లంగ్ క్యాన్సర్ సంబంధించినటువంటి వాళ్లకు ఏ ప్రాణాయామాలు చేస్తే బాగుంటది అని చెప్పేసి వాళ్ళకి భస్త్రికా ప్రాణాయామాలు, కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామ ఇవన్నీ చేసినట్టయితే మనకు ఊపిరితిత్తుల్లో పేరుకపోయినట్టు చిన్న చిన్న గదులు ఉంటాయి. ఆ గదుల లోపల ఈ ఏదైతే పొల్యూషన్ సంబంధించింది, ఈ స్మోక్ ఏదైతే తీసుకుంటామో అదంతా లోపల వెళ్ళి జామ్ అవుతూ ఉంటుంది అన్నమాట, స్టోర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో మన ఇల్లును కనుక ఒక వారం రోజులు శుభ్రం చేయకపోతే ఎట్లా డస్ట్ అయ్యి అంతా స్టోర్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, వాక్యూమ్ క్లీనరో లేకపోతే చీపురో తీసుకొని దాన్ని అంతా క్లీన్ చేసుకుంటాం కదా. సో అట్లనే మనకు దీనికి ఈ యొక్క ప్రాణాయామాలతో పాటు కొన్ని జలనేతి క్రియ అని చెప్పేసి అని అంటూ ఉంటాం, అంటే నోస్ట్రల్ క్లీన్ చేసుకునేటటువంటి విధానం. సో అది కనుక క్లీన్ చేసుకునే అది ఆ జలనేతి క్రియ చేసి ఆ నోస్ మొత్తం క్లీన్ చేసుకొని ఆ ముక్కును మొత్తం సాఫ్ చేసుకొని ఈ ప్రాణాయామం బాగా అభ్యాసం చేస్తే ఆ స్మోకింగ్ అలవాటు నుంచి ఆ దురలవాటు నుంచి దూరం కావచ్చు 100%. సో ఎందుకు అంటే వాళ్ళకి అది తీసుకున్నప్పుడు ఎటువంటి భావనలు, ఎటువంటి ఉద్దేకరమైనటువంటి భావనలు వస్తాయో అటువంటి భావనలను అధిగమించడానికి ఈ ప్రాణాయామ చక్కటి పరిష్కారం చూపిస్తుంది అన్నమాట. వాళ్ళకి మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది ఆ టైంలో. సో వాళ్ళకు అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వాళ్ళే కాదు అసలు ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా ప్రాణాయామం అనేది కంప్లీట్ గా 100% మా దగ్గరికి చాలా మందికి, మీకు చాలా మంది పేషెంట్ కూడా మేము చెప్తూ ఉంటాం మాకు స్మోకింగ్ అలవాటు ఉంది మేము ఎట్లా మానుకోవాలి మానుకోలేకపోతున్నాం అన్నటువంటి వాళ్ళకు ఈ జలనేతి క్రియ చేపించి ఈ ప్రాణాయామాలు బాగా చేస్తే వాళ్ళకి మెడిటేషన్ కూడా అలవాటు చేస్తే మానే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్ గా కూడా అయింది. చాలా మంది ఏంటంటే ఏదో మీది మీది మాటలు చెప్తూ ఉంటారు, ఒకసారి అలవాటు అయితే పోదు అని చెప్పేసారు అంటారు. యద్భావం తదు, ఒకవేళ మనకు మంచి భావనలు కనుక ఉండి పాజిటివ్ కనుక ఉండి మన దగ్గర కనుక వస్తే మన దగ్గరకు పంపిస్తే 100% వాళ్ళకి తగ్గిస్తాం. మనం ఫస్ట్ మన మైండ్ ని స్ట్రాంగ్ గా మానాలి అని ఫిక్స్ అయిపోయి ఈ సాధన అభ్యాసం చేస్తే అభ్యాసం చేస్తే అయిపోతుంది. మీరు అన్నట్టు సెకండ్ థర్డ్ స్టేజ్ సెకండ్ ఫస్ట్ స్టేజ్ వాళ్ళకు కనుక ఈ యొక్క ప్రాణాయామాలు చేస్తే 100% క్యూర్ అయిపోతుంది. వాళ్ళ కూడా చాలా మంది, మేము ఇప్పుడు స్పెషల్ గా మేము ఇంటింటికి వెళ్ళి కూడా కొన్ని క్లాసులు చెప్తూ ఉంటాం. మా పేషెంట్లు ఉన్నారు కొంచెం వచ్చి మాకు చెప్పించండి అని చెప్పేసి అని అంటే ఆ ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ సలహా మేరకు ఏ ప్రాణాయామాలు ఎట్లా చేయించాలనేది చేపించి వాళ్ళకు తగ్గించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు పెరగకుండా ఉంటది, ఇంకా ఆ వ్యాధి అనేటటువంటి పెరగకుండా ఉంటది. సో ఇంకోటి సాంస్క్రిట్ లో ఇంకొకటి ఏముందంటే ప్రాణాయామేన యుక్తేన సర్వ రోగ క్షయోభవే అయుక్తాభ్యాస యోగేన సర్వ రోగస్య సంభవ అంటాం. అంటే ప్రాపర్ గా గనక ఈ ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేస్తే 100% రోగం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రాపర్ కాకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా నా ఇష్టం అని చెప్పేసి ఇన్బ్యాలెన్స్ గా ఇంప్రాపర్ గా గనక ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే సర్వ రోగస్య సంభవ, వేరే రోగాలు కూడా యాడ్ అవుతాయి 100%. మనం డ్రైవింగ్ మంచిగా చేస్తే ఏమైతుంది, మనం సేఫ్ గా జరుగుతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ప్రాణాయామాలు కూడా గురుముఖంగా బాగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర మంచిగా మనం ఫస్ట్ సాధన చేసుకుంటే అప్పుడు ఆ తర్వాత మనం ఇంటి దగ్గర ఎవరైనా కూడా అభ్యాసం చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మనకు సాధన కానీ పెద్దగా కానీ మనం కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. పెద్దగా కూడా మనకు బరువు అనిపించేది కూడా ఉండదు. ప్రాణాయామం చేసిన తర్వాత మీరు కొన్ని రోజులు ప్రాణాయామం చేయండి, చేసిన తర్వాత మీ మైండ్ ఎలా ఉంటుంది, మీ శరీరం ఎలా ఉంటుంది, మీ స్థితి గతులన్నీ కూడా మారిపోతాయి 100%. ఇప్పుడు మేము 5 రోజుల క్యాంపు పెడతాం,
ఫస్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్ 5 రోజులు మా దగ్గర రోజు 3 గంటలు అభ్యాసం చేసిన 5వ రోజు పోయేటప్పుడు అతనే స్పీచ్ ఇచ్చి వెళ్తాడు. ఈ 5 రోజులలో నేను చాలా మారిపోయాను అది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి భావన ఉంటది. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా చూసాం కాబట్టి ఈ 15 20 సంవత్సరాలుగా ఈ యోగా చెప్తున్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో ఎంతో మందిని చూసి ఉంటారు ప్రాక్టికల్ గా లైవ్ గా.